హాయ్ అండి, గుడ్ మార్నింగ్. చాలా మందిలో కన్ఫ్యూజన్ ఉంది, హనుమ జయంతి హనుమత్ విజయోత్సవం ఎప్పుడు పంతులు గారు అని చెప్పి. ఇప్పుడు ఈ నెల 6వ తారీఖు వచ్చేది హనుమత్ జయంతిగా చాలా మంది అనుకుంటున్నారు, కానే కాదు ప్రతి ఒక్కరు మనవిగా భావించవలసిందిగా కోరుచున్నాము. 6వ తారీఖు చైత్ర పౌర్ణమి రోజు వచ్చేది హనుమత్ విజయోత్సవం అంటారు. కొన్ని ప్రాంతాల్లో దీన్ని హనుమత్ విజయోత్సవంగా చాలా అంగరంగ వైభవపేతంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు, ఆంజనేయస్వామికి విశేష పూజలు చేసుకుంటారు. అసలు ప్రమాణం ఏమిటంటే, వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాయాం మందవాసరే పూర్వాభాద్ర ప్రబోధాయ ఆంజనేయాయ మంగళం అనేది శాస్త్రం. అంటే వైశాఖ మాసంలో బహుళపక్షంలో దశమి రోజు వచ్చే తిథిని హనుమత్ జయంతిగా ప్రపంచమంతటా కూడా ఆంజనేయస్వామి వారి యొక్క జన్మదినంగా ఆ రోజు పూజలన్నీ కూడా చేయడం జరుగుతుంది. విశేషంగా అది ఈ సంవత్సరం మే నెల 14వ తారీఖు వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా మనవిగా మనసులో పెట్టుకోవాల్సింది కోరుచున్నాను. హనుమత్ విజయోత్సవం ఈ నెల 6వ తారీఖు, హనుమత్ జయంతి మే నెల 14వ తారీఖు. ఎవరు కూడా కన్ఫ్యూజన్ కాకండి, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజన్లో ఉన్నారు, హనుమత్ జయంతి అంటే ఏంటి, హనుమత్ విజయోత్సవం ఏంటి పందులు గారు, ఈ నెల వచ్చేది హనుమత్ జయంతి కదా అని. 100% కాదండి, చైత్ర మాసం పౌర్ణమి రోజు వచ్చేదాన్ని హనుమత్ విజయోత్సవం అంటారు, వైశాఖ మాసం బహుళపక్షంలో వచ్చే దశమి తిథిని హనుమత్ జయంతి అంటారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం.